हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। एला उन्नारंडी अंदरू? इवाल एग् फ्राई इला डिफरेंट एला चेसुकोवालो चूपेडुतुन्नानंडी। इदी अन्नंलो पप्पु तो पाटु साइड डिश गानी बागुंटदंडी, चाला बागुंटदी। ओकसारी इला ट्राई चेयंडी। नेनु एग्स नी इला एलक्ट्रिकल दांट्लो उडकबेडुतुन्नानंडी। इदी सॉफ्ट क्लीन कंपनी दंडी, अमेज़न लो कोन्नानंडी। इला वाटर वेसुकोनी जस्ट किंद ओक लाइन उंटदंडी, आ लाइन वरकु वाटर वेसुकोनी मन एन्नी एग्स सेवन उंटायंडि, मामूलुगा अयिते मनकि एन्नि कावालनि पेट्टुकोनि क्याप पेट्टेसि आन् चेसामंटे आटोमेटिक्गा अदे उडिकिपोयि ఒక 5 నిమిషస్ లో ఉడికిపోతాయండి, అదే ఆఫ్ అయిపోతదండి। ఇది చాలా బాగుందండి, నేను కొని 1.5 ఇయర్ అయ్యింది। ఎవరికైనా యూస్ అవుతదని చెప్పి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నానండి। ఆటోమేటిక్గా ఎగ్స్ బాయిల్ అయిపోయినాక అదే ఆఫ్ అయిపోతదండి। చూడండి, ఇలా 1 మినిట్ లో ఇట్లా స్టీమింగ్ వస్తుందండి। స్టీమింగ్ వచ్చి లోపల ఇలా ఉడుకుతూ ఉంటాయండి, చూడండి ఇలా వాటర్ ఉడుకుతూ ఉంటది। జస్ట్ 5 మినిట్స్ లో ఇలా అయిపోయినాయండి, ఎగ్స్ ఉడికిపోయినాయి। ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో నుంచి డైరెక్ట్ గా తీసి కూల్ గా ఉండే ఎగ్స్ ని ఇలా పెట్టకూడదండి। అట్లానే బాయిల్ చేసుకున్నప్పుడు, వాటర్ లో బాయిల్ చేసినప్పుడు కూడా పెట్టకూడదండి, ఎగ్స్ పగిలిపోయి అంతా ఇదైపోతాయండి। సో నార్మల్ టెంపరేచర్ కు వచ్చాక పెట్టుకోవాలండి। తర్వాత ఎగ్స్ ని ఇలా నేను ట్యాప్ చేసి మొత్తం ఇలా పొట్టు తీస్తున్నానండి, చూడండి ఎంత నీట్ గా వస్తున్నాయి, బాగా వస్తాయండి। ఇలాగే అన్ని ఎగ్స్ పొట్టు తీసి పక్కన పెట్టుకుందామండి। ఇలా తీసిన ఎగ్స్ ని అన్ని టూగా ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకుంటున్నానండి, పక్కన పెట్టుకొని। ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి। తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి। ఇలా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఎర్రగా అవ్వాలంటే ఇలా ముందే సాల్ట్ వేసినామంటే తొందరగా రెడ్గా బాగా ఫ్రై అవుతాయండి। ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి। వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిపి ఫ్రై చేసుకుంటున్నాను, అలాగే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను। వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నానండి, వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇలా ఒక్కొక్కటి మెల్లిగా వేసి ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ తిప్పుకోవాలండి। ఇలా ఫోక్ తీసుకున్నామంటే ఈజీగా తిప్పుకోవచ్చండి ఫోక్తో। ఇలా ఒక 2 మినిట్స్ 2 సైడ్లు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి। కొద్దిగా పైన నేను సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నానండి। ఫస్ట్ మనం 1 స్పూన్ సాల్ట్ వేసాము, సరిపోద్ది, జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని ఇలా స్ప్రింకిల్ చేస్తున్నానండి। ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి। ఇలా తీసుకున్న తర్వాత మొత్తం కొద్దిగా కొత్తిమీరతో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని గార్నిష్ చేసుకుందామండి, చాలా బాగుంటుందండి। ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।